మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రేణ. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం 28 ఏప్రిల్ నుంచి 4 మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, అంటే పాజిటివ్స్ ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చూడాలి అయితే చూద్దాం ఈరోజు. అయితే ఇక్కడ మనకి చంద్రుడు కనుక చూసుకుంటే ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అలాగే కుంభరాశిలో శని, మీనంలో కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. మేషరాశిలో పర్టికులర్గా రవి, గురువు, శుక్రుడు ఉంటూ గురువు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకి వృషభంలోకి మారిపోతున్నాడు. కన్యారాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు ఆ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందనేటువంటిది మనం చూద్దాం. మీనలగ్నము మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో కుజుడు, రాహువు మరియు బుధుడు, కేతువు ఈ యొక్క సంబంధం ఉన్నందుకు మీరు ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఏమిటి, అది కాకుండా కొంత ఎల్నాడ్స్ అని నడుస్తుంది అనేటువంటి చిన్న దీంట్లో ఉన్నారు మీనరాశి వారు. ఎల్నాడ్స్ అనే ప్రభావం ప్రధానంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇదేంటంటే ఈ రాశిలో ఎప్పుడైతే కుజుడు, రాహు, బుధుడు ఉన్నారో ఇది ప్రధానంగా వెయిట్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. జరగనటువంటిది ఏదో జరుగుతుందేమో అనే ఒక ఇమాజినేషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా జాగ్రత్త పడాలి. అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయం కానీ, లేకపోతే ఏదైనా కోర్సు తీసుకొని చదివే విషయంలో కానీ, బంధువర్గంలో వారి యొక్క వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా చక్కగా ఉంటాయి. అంటే ఎందుకంటే ఇక్కడ 9th హౌస్ చాలా ఫలవంతంగా ఉంది మీకు చెప్పాలంటే. అదేవిధంగా బ్యాంకింగ్ నుంచి సపోర్ట్స్, ఫాదర్ నుంచి సపోర్ట్స్, గురువు నుంచి సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. సర్వసాధారణంగా ఈ యొక్క రాశి వారికి ఏంటంటే తండ్రి యొక్క రుణంతో ఈ లగ్నంలో పుడతారు సర్వసాధారణంగా ఎవరైనా కానీ. కాకపోతే ఈ టైంలో పర్టికులర్గా ఈ బుధుడు నీచంలో ఉన్నంత కాలము కూడా వివాహము, పార్ట్నర్షిప్స్, వ్యాపారాలు, వ్యాపార పార్ట్నర్షిప్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ దశమస్థానాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో, ఈ గురువు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ దగ్గర కాకుండా దూరదూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, అంటే ఉన్న రాష్ట్రంలోనే ఉన్న దేశంలోనే కాకుండా దూరంగా వెళ్ళడం ద్వారా కూడా సక్సెస్ అవుతుంది. అయితే మీరు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా పంట పొలాలు కొనుక్కునేటువంటి విషయంలో, అందులోనూ రైతులు కాస్త ఈ చేపల చెరువుల విషయంలో కావచ్చు, ఈ తోటల విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దుర్గా మరియు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. అయితే కొంతమందికి జన్మజాతకం కూడా ఉండదు, అలాంటప్పుడు ఈ వార ఫలితాల్లో ఏ లగ్నం ఫాలో అవ్వాలి, ఏ రాశి ఫాలో అవ్వాలని సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ సింపుల్గా మనకి లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క దానికి పర్టికులర్గా ఒక్కొక్క మంత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఆ మంత్రం ఆ యొక్క నామము యొక్క శక్తి అంత గొప్పదనమాట. అంటే ఎలా అంటే మనకి చూడండి, 12 భావములు ఉంటాయి మనకి లగ్నం నుంచి, 12 స్థానాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఏమంటే నేను గుర్తింపు రావట్లేదు, నాకు కెరియర్గా బలంగా లేదు, నాకు ఒక ప్రొటెక్షన్ లేకుండా ఇన్సెక్యూరిటీతో ఉన్నాను, కానీ నాకు జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, శ్రీమాత్రే నమః చాలు. లేదండి నాకు ఏదో తెలియని ఒక భయం ఉంది, ప్రతిసారి ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది, ఏదో భయపడుతూ ఉన్నాను, ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ అనుభవిస్తున్నాను, విష్ణునామాల్లో ఓం మధుసూదనాయ నమః. ఎందుకంటే లగ్నం పాడైతే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి.
అలా కాదండి, నాకు ఫైనాన్షియల్గా నాకు ఎదుగుదల లేదు అన్నప్పుడు ధనస్థానాన్ని చూసుకుంటారు సర్వసాధారణంగా. జన్మజాతకం ఉన్నట్లయితే, లేదు నాకు జన్మజాతకం లేదు, చక్కగా లలితహాస నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ధన సంబంధించిన ఫలితం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇచ్చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేక రిలేషన్స్తో సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అది మూడో స్థానం పాడైనందుకు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు గనక లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోండి. ఎందుకంటే థర్డ్ హౌస్ పాడైంది, థర్డ్ హౌస్ పాడవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక మంచి మాట మాట్లాడినా ఇబ్బంది అవుతుంది, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మరి కొంతమందికి జీవితాంతం మొత్తము ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు, సరిగ్గా విద్య లేకపోవడము, సరిగ్గా సొసైటీలో సరైనటువంటి ఇది లేకపోవడం జరుగుతూ ఉంటుంది, అలాంటప్పుడు ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో దీనికి ఏమైనా అద్భుతమైన నామం ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గృహము లేదనుకోండి ఉదాహరణకి, కానీ జాతకం తెలియదు, నాకు జాతకం లేదండి ఎలాగా ఏమిటి అని అనుకుంటున్నారు, సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్గా వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లికాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉండదు, గృహయోగం కలిగి తీరుతుంది. లేదా మణిద్వీప వర్ణన చేసుకోండి, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు చదవట్లేదనో వాళ్ళ జాతకాలు లేవనో మీకే ఎడ్యుకేషన్ పరంగా చక్కగా లేదనుకుంటే హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. లేదు లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి కొంతమందికి వివాహాలు అవ్వవు, ఏమండి వివాహం అవ్వట్లేదు, ఎంత వెతికినా అవ్వట్లేదు, జాతకం తెలియదు, సప్తమస్థానం ఎలా ఉందో తెలియదు, శుక్రుడు ఎలా ఉన్నాడో తెలియదు, కుజుడు ఎలా ఉన్నాడో తెలియదు అండి, బాధపడిపోతున్నాం మేము అనుకుంటే ఏమీ బాధపడకండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. దానికి మీరు చేయవలసినటువంటిది సింపుల్గా మీరు చక్కగా మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః ఒక 40 నిమిషాలు చేయండి. చక్కగా ఇంట్లో కిచెన్లో గ్రీన్ బల్బ్ ఒకటి లేదా అక్కడ కొన్ని మొక్కలు పెంచండి, శుక్రస్థానం బాగా బలపడుతుంది. అలాగే మరికొంతమందికి ఏమవుతుందంటే వివాహం అవుతుంది కానీ వివాహ జీవితం బాగోదు, అలాంటప్పుడు శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా చక్కగా పెరుగుతుంది. ఇది చిన్న చిన్నవి అనేవి కామన్గా వస్తుంటాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యము ప్రతి మనిషికి అవతల మనిషితో ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ చిన్న చిన్నవి వస్తుంటాయి, చిన్న చిన్నవి పట్టించుకోకండి, చిన్న చిన్నవి కామన్ అనే విషయం తీసుకోవాలి. అది కామన్ అనే విషయం తీసుకోకపోతే అదే పెద్ద విషయంగా మనం భావిస్తూ మనం భయపడుతూ ఉంటాం. అలాగే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువైపోయాయి, చాలా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడు సడన్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దానివల్ల నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అనుకునేటువంటి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః. మీకు ఖచ్చితంగా కొన్ని ఆగిపోయిన విషయాలు కావచ్చు, మధ్యలో ఆగిపోతుంది కొంతమంది కొన్ని పనులు, అంటే ఎలాగా ఒక కంపెనీ పెడతారు లేదా ఒక ఫ్యాక్టరీ పెడతారు లేకపోతే ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటారు లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వాలి, ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇబ్బంది అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సింజారిమణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, జాతకం లేదు, జాతకం తెలియట్లేదు, అసలు 12వ స్థానం యాక్టివేషన్ అయిందో లేదో తెలియదు, రాహు శుక్ర రాహు గురు చంద్రులు కనెక్టివిటీ ఉందో లేదో తెలియదు, అసలు వెళ్ళాలో లేదో అర్థం కావట్లేదు, వెళ్తే బాగుంటుందో లేదో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు చక్కగా మీరు డైలీ 2 టైమ్స్ హనుమాన్ చాలీస చేయండి, 100% మీకు విదేశీ యోగం ఉంది, వెళ్ళగలిగే శక్తి మాత్రం కొంచెం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఓం హరిమర్కట మర్కటాయ నమః చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి సంతానానికి ఇబ్బంది ఉంటుంది, అంటే సంతానం పొందలేకపోతుంటారు, అలాంటి వారు ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః లేనట్లయితే ఒక్కోసారి కొంతమంది కోర్టు కేసెస్ వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటే, ఎందుకంటే సర్వసాధారణంగా సంతానం బాగాలేదంటే పంచమస్థానం పాడవుతుంది లేదా గురువు పాడవుతాడు, కోర్టు కేసెస్ అవుతున్నాయంటే 7th హౌస్ పాడవుతుంది లేదా 9th హౌస్ పాడవుతుంది. ఇలాగా కొంతమందికి కెరియర్లో ఇబ్బంది ఉంటుంది, అంటే సరైన కెరియర్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు, 10th హౌస్ పాడవుతుంది వారికి,
శని బాగోడు అంటే శని బలం ఉండదు, బాగోదు అంటే శని ఏమి ఇబ్బంది పెట్టడం కాదు, శని బలంగా లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, కారు మనకి ఏదైనా రిపేర్ అయింది, ఇప్పుడు టైర్లో గాలి లేదు, టైర్ మన మీద కక్ష కట్టలేదు, గాలి లేకపోవడం వల్ల టైర్ సరిగ్గా ఎయిర్ ఫిల్ లేకపోవడం వల్ల కారు ముందుకు సరిగ్గా కదలట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ గ్రహం మనల్ని పీడిస్తుంది కాదు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలం ఏదైతే ఉందో మనం పూర్వజన్మల్లో చేసుకోకపోవడం వల్ల అది వీక్గా ఉంది, అందుకని మనకి దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ప్లానెట్స్ని. అలాగే కొంతమందికి బిజినెస్లో రాణించదు, అలాంటప్పుడు అయితే ఉద్యోగంలో రాణించినప్పుడు చేసుకోబోయే మంత్రం ఏమిటో చెప్పి దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు లాభస్థానం పాడవుతుంది లేదా బుధుడు పాడవుతూ ఉంటాడు. మీకు లాభస్థానము బుధుడు వ్యాపారం ద్వారా ధనయోగ ఇచ్చేటువంటి గ్రహాల యొక్క శక్తి సరిగ్గా లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. అలా ఏంటంటే ఒకటి రెండని కాదు, మీ జన్మజాతకంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం ఏదో భయపడిపోయి అమ్మో నా జీవితం ఇంతే అని భయపడాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకుని అమ్మవారు నమ్ముకొని చక్కగా అమ్మవారి నామాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ మీరు కనుక చాంటింగ్ చేసుకుంటూ మీ లైఫ్ మీ గోల్స్ ఏమిటన్నాయనేటువంటి అటువైపు కనుక ధ్యాస పెట్టి మీరు కనుక వెళ్ళినట్లయితే అమ్మవారే చూసుకుంటుంది, మీ ప్రయత్నానికి శక్తినిస్తుంది. శ్రీమాత్రే నమః.